ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ మాత్రం తలుచుకుంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఎటువంటి మార్పులు తీసుకురాదు. తిరువనంతపురం అంతా పద్మనాభ స్వామి మట్టి. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ నీది ఎక్కడుందో తెలుసా? పద్మనాభ స్వామి పాతాళ గుహలో. మనకు కావలసిన డబ్బు ఆయన తన మట్టిలో దాచుంచాడు. మనం దాన్ని గుప్పెట్లోకి తెచ్చుకుంటే చాలు. లోపలున్న పిల్లలకి ఏమైనా అయిందో? నేనేంటో నా పలుకుబడేంటో నీకు చూపిస్తానరా. సారు భయపెడుతున్నారా? నువ్వు కూడా కాస్త భయపడు. ఇదేం జోక్ కాదు. ఇప్పుడైనా మీరు సీరియస్ స్టెప్ తీసుకోకపోతే 7 గంటల పాటు ముమ్మరంగా సాగిన విచారణ తర్వాత పట్టాభిరామ్ నేరాన్ని అంగీకరించారు. నాకు తెలిసినవి రెండే విషయాలు. తిని అన్నో దేవుడితో సమానం. అతిథిలా ఈ భూమి మీదకి వచ్చారు. పుట్టిన బిడ్డకి నోట్లో రాసే తేనెతో మొదలవుతుంది ఈ కల్తీ సరుకు. ఆ తర్వాత వాళ్ళ జంక్ ఫుడ్, బేబీ ఫుడ్, తాగే నీటిలో, పీల్చే గాలిలో, అన్నిట్లోనూ ఉంటుంది ఈ కల్తీ. మీలో ఎవరినైనా చూశాను ఇక్కడ నరికి పోగులు పెడతా. అటు ఇటు తిరిగి నన్ను హేళన చేస్తున్నావు నాకు అర్థమైంది. మన పద్మనాభ స్వామి ఈ మట్టిలో ఎప్పుడో విలీనం చేశారు. నేను ఫేమస్ అవడం మీకు ఏ డిస్టర్బెన్స్ కాదుగా. ఇంకా మీరు ఆ పద్మనాభ స్వామిని మనసులో తలుచుకుని వేట మొదలు పెట్టేయండి. సూపర్ కలెక్షన్ వస్తుంది.